మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో ములుగు మండలం లక్ష్మకపల్లి ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు పలు రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్వీఎం ఆసుపత్రి వైద్యుల సేవలు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులను ఆసుపత్రి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, నాయకులు వాకిటి శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సుధీర్ రెడ్డి, వైద్యులు, ప్రజలు పాల్గొన్నారు. దాని తర్వాత మన భూములు పోయి కూడా బాగా ఇబ్బందుల నుండి మరి చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను మరొక నేను కూడా మొన్న అదే విధంగా ఆలోచన చేసిన మరి వాటి నోటి నుంచి కూడా అదే వచ్చింది. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ మీద తీసుకున్నట్లయితే తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మీ అందరిని కూడా తీసుకుపోయి నాతో అయినంత వరకు తప్పకుండా ప్రయత్నం చేసి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ చాలా